నిన్న ఎవరైనా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఐటీ శాఖ మంత్రి గారు, పంచాయతీ శాఖ కూడా వారు ఆస్తులు ప్రకటించారు. ఇది ఒక అద్భుతమైనటువంటి డ్రామా. ఇది గత 8 సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. ప్రతి సంవత్సరం వారు ఆస్తులు ప్రకటించడం. ఈ పత్రికలేమో ఫ్రంట్ పేజీలో ఆయన ఆస్తుల ప్రకటన రాయడం. దీని అర్థం ఏమిటయ్యా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు వారు పెద్దగా సంపాదించలేదని, చాలా పేదవారని, న్యాయం కోసం పోరాడుతున్నవారని, నీతి కలిగిన వాళ్ళని, లంచాలు తీసుకొని వారని చెప్పేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తులు ఎందుకు ప్రకటిస్తారని, మా ఆస్తులు ఏం పెరగలేదు, మేము చాలా నిజాయితీగా ఉన్నాం. అయ్యా, నాకు తెలియగలుగుతా, చంద్రబాబు నాయుడు గారు, మీ ఆస్తులు మీరు ప్రకటిస్తే ఎవడైనా నమ్ముతున్నాడా, ఒక్కడైనా నమ్ముతున్నాడా? ఈ ఆస్తులు తంతుని. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ కలిగిన వాడు, ఆయన లంచాలు తీసుకోడు, ఆయన చాలా పేదవాడు అని ఎవరైనా ఒక్కరు నమ్ముతున్నారా? అప్పుడప్పుడు ఈయనే చెప్తాడు, నేను అన్నా హజారీని అని చెప్పాడు. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ అన్నా హజారీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంట. కోట్లు కోట్లు మింగేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు మీ ఆయా మీ అబ్బాయి కలిసి. ఆ మధ్యన మీరు చూశారు ఏడీఆర్ అని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఒక సంస్థ, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరి ఆస్తుల్ని అఫిడవిట్ల ద్వారా తెలుసుకొని వారు ఒక అధ్యయనం చేసి ఒక నివేదిక విడుదల చేశారు. ఆ నివేదికలో ఏం చెప్పారంటే, 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి తండ్రి గారు అత్యంత ధనవంతుడు. 31 ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ సంస్థ సర్టిఫికెట్ ఇస్తే, వాళ్ళ అబ్బాయి వచ్చి ఇంకో సర్టిఫికెట్ ఇస్తున్నాడు, మాకు ఏమీ ఆస్తులు లేవు, మాకు ఉన్నాయి కొద్దిగా గొప్ప, ఎంత అయ్యో చెప్పారు, ఎంతండి, చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయి మాకు, మొత్తం అంతా కలిపి చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవడైనా నమ్ముతారా అంటున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు నాకు తెలియక అడుగుతా. అబద్ధాలు ఆడేటప్పుడు ఎవరికైనా ఒక మనసు ఉంటుంది, మనం అబద్ధం ఆడేటప్పుడు ఎక్కడ కలుక్కుమంటుంది, కానీ దాని దుంపదేగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎక్కడా కలుక్కుమనదు, టకటకటకటక చెప్పేస్తారు అబద్ధాలు. ఈ మధ్యన లోకేష్ బాబు గారు కూడా బాగా సిద్ధహస్తులు అయిపోయారు. తండ్రి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని అబద్ధాలు చెప్పడంలో చాలా సిద్ధహస్తులు అయిపోయారు. నేను అంటా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల ప్రకటన చేసే రోజున, లోకేష్ గారు చేసే రోజున ఆంధ్రప్రదేశ్ అబద్ధాల దినోత్సవంగా మనం భావించవలసినటువంటి అవసరం ఉన్నది. పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి తన ఆస్తుల ప్రకటన చేస్తూ ఉన్నారు. నాకు ఇంకొక అంశం, చాలామందికి ఆస్తుల ప్రకటన చేసిన తర్వాత కొన్ని చూస్తే అర్థం కాల, నాకు కూడా అర్థం కాల, మరి మీకు ఎవరికైనా అర్థమవుద్దేమో, మేధావులకి ఎవరికైనా అర్థమైద్దేమో దయచేసి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అయినటువంటి లోకేష్ బాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వారిని ఏదో ఒక సభకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారిని దొడ్డిదోన ఎమ్మెల్సీగా తీసుకోవాలని నిర్ణయించారు. మార్చిలో 2017 మార్చిలో వారు బహుశా ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు వారు అఫిడవిట్లో కొన్ని వాస్తవాలు బయటపెట్టారు. ఏది ఆస్తుల గురించి, అయ్యా అప్పుడు నీ ఆస్తులు ఎంతయ్యా అంటే 330.14 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు చూపించారు. 330.14 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్టుగా చూపించారు అఫిడవిట్లో. అయ్యో ఇప్పుడు ఎంత చూపించారంటే, దీని దుంపదేగా లోకేష్ గారు ఆస్తి 26.39. ఏంటి దీనిలో ఉన్న రాశి ఏంటో కాస్త చెప్పండి మహాప్రభు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి ఇచ్చినటువంటి అఫిడవిట్లోనేమో 330.14 కోట్ల రూపాయలు అఫిడవిట్లో ఇస్తారా, ప్రజలకు చెప్పేటప్పుడేమో 26.39 అని చెబుతారా, ఏమిటి దీనిలో ఉన్న రహస్యం, ఏమిటి గొప్ప, మాకు సెలవు ఇవ్వాలని మనం చేస్తున్నా. అఫిడవిట్ అంటే చట్టబద్ధమైన ఎన్నికల కమిషన్కి ఇచ్చే దానిలోనేమో 100 కోట్లు చూపిస్తారు,
ఇక్కడ మాత్రం రెండంకెలే చూపిస్తారు. దీనిలో ఉన్న మర్మం ఏమిటో లోకేష్ గారు సూటిగా చెప్పండి ఐటీ మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా. కాస్త అబద్ధాలు ఆడేటప్పుడు మీ నాన్నగారి దగ్గర పూర్తిగా పాఠం నేర్చుకోండి. ఖచ్చితంగా అబద్ధాలు ఆడేటప్పుడు అతికేటట్టుగా చెప్పేటట్టుగా ఒక ట్రైనింగ్ తీసుకోండి. ఇంకా మీరు పూర్తిగా ట్రైనింగ్ అయినట్లేరు.